Hello guys, this is Muralidhar Jadi, my dear Singareni ITI trade electrician aspirants. So, chala mandi aspirants ku na common bhayam endi anante Singareni exam lo vache questions e vidhanga untai. Aa questions ni meeru e vidhanga solve cheyali. Vaati patla unna bhayanni వాటి పట్ల మీకు అవగాహనని క్రియేట్ చేయడానికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్. వాట్ ఈస్ దిస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎస్సీసీఎల్ సింగరేణి ఐటీఐ ఎలక్ట్రిషియన్ ట్రేడ్. సో చాలామంది ఆస్పిరెంట్స్కి డౌట్ ఏంటంటే సార్ జేఎల్ఎం పేపర్ మేము చూడగలుగుతున్నాం బట్ సింగరేణి పేపర్ మేము చూడలేకపోతున్నాం అంటున్నారు. గతంలో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో సక్సెస్ అయిన ఆస్పిరెంట్స్ వారు రాసిన ఎగ్జామ్ని బట్టి వాళ్ళు రాసిన క్వశ్చన్స్ని బట్టి మేము క్వశ్చన్స్ని గ్యాదర్ చేసి ఆ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి దాన్ని బేస్ చేసుకొని మేము పేపర్ అనేది ఎక్స్ప్లెనేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మన ప్రోగ్రామ్ ఏంటిది మనకున్న టాపిక్స్ అన్నీ నేను 12 టాపిక్స్గా డివైడ్ చేశాను. ప్రతి ఒక్క టాపిక్ నేను ఇండివిజువల్గా రాయలేను. సో ఉన్న సబ్ టాపిక్స్ అన్నిటి కూడా ఒక్కొక్క దాంట్లో నేను కలిపి రాయడం జరిగింది. చూడండి, సో వాట్ ఈజ్ మై ఇంటెన్షన్, ఉన్న సింగరేణిలో మనకు ఇచ్చిన ఎలక్ట్రిషియన్ ట్రేడ్లో ఇచ్చిన అన్ని టాపిక్స్ని నేను 12 టాపిక్స్గా డివైడ్ చేయడం జరిగింది. 12 మెయిన్ టాపిక్స్గా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఈ ఫస్ట్ టాపిక్ ఏంటిది అంటే బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ డిసి సర్క్యూట్స్. సో ఏసీ సర్క్యూట్స్, మ్యాగ్నెటోస్టాటిక్స్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఇవన్నీ మెషిన్స్. ట్రాన్స్ఫార్మర్స్, ఇండక్షన్ మెషిన్, సింక్రోనస్ మెషిన్, డిసి మెషిన్స్. సో అన్ని మెషిన్స్, వీటి యొక్క వైండింగ్ కావచ్చు, వీటి యొక్క వే ఆఫ్ కనెక్షన్ కావచ్చు, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ కావచ్చు, పాలీఫేజ్ ఇండక్షన్ మోటార్ కావచ్చు, ఇవన్నీ ఇండక్షన్ మెషిన్లో నేను కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ మెషిన్స్ని నేను 4 భాగాలుగా వేశాను. అదేవిధంగా పవర్ సిస్టమ్ని జనరేటింగ్ సిస్టమ్, ట్రాన్స్మిషన్ సిస్టమ్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఇన్సులేటర్స్ అండ్ ప్రొటెక్షన్, ఈ పవర్ సిస్టమ్ని 3 నుంచి 4 భాగాలుగా నేను చేస్తున్నాను. ఎర్తింగ్ కూడా ఇందులోనే కవర్ అవుతుంది. సో ఈ విధంగా ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అండ్ ఇల్యూమినేషన్ కలిపి ఒక భాగంగా డివైడ్ చేశాను. సో అదేవిధంగా బ్యాటరీస్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కలిపి ఒక పార్ట్గా నేను డివైడ్ చేయడం జరిగింది. మరి మా ముఖ్య ఉద్దేశం ఏంటి, మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటిది, దాని గురించి నేను మీ ముందుకు రావడం జరిగింది. సో ఒక్కొక్క టాపిక్ నుండి నేను 100 క్వశ్చన్స్ ఇస్తాను. ఏంటిది, ఎవ్రీ టాపిక్ నుండి 100 క్వశ్చన్స్ ఇస్తాను. ఏంటయ్యా 100 క్వశ్చన్స్? 100 క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. 100 క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సమ్ క్వశ్చన్స్ అనేది నీకు రివిజన్ అయినట్టు ఉంటున్నది, అంటే రిపీటెడ్ క్వశ్చన్ కాదు, దాన్ని అడిగే వే ఆఫ్ క్వశ్చన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఏంటిది, అడిగే వే ఆఫ్ క్వశ్చన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ కూడా నేను ఇస్తాను. సో ప్రతి టాపిక్ నుండి 100 క్వశ్చన్లు అంటే నీకు ఎన్ని టాపిక్స్ ఇచ్చాను, 12 టాపిక్స్ ఇచ్చాను. అంటే 12 ఇంటూ ఒక టాపిక్ అంటే 12 ఇంటూ 100 క్వశ్చన్స్ అంటే నీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, 1200 క్వశ్చన్స్ వచ్చాయి. ఏంటండి 1200 క్వశ్చన్స్? మరి 1200 క్వశ్చన్సే కాదు, 2 గ్రాండ్ టెస్ట్లకు కూడా మేము 2 గ్రాండ్ టెస్ట్. మరి ఎవ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది ఎన్ని క్వశ్చన్లు ఉంటున్నాయి, ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్లో 100 క్వశ్చన్లు ఉంటున్నాయి. అంటే ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి, 200 క్వశ్చన్స్. అంటే ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి, 1400 క్వశ్చన్లు వస్తున్నాయి. సో డిపెండ్స్ ఆన్ యువర్ కోఆపరేషన్. మీ కోఆపరేషన్ బట్టి, మీ సపోర్ట్ని బట్టి నేను మళ్ళీ ఇంక్రీజ్ చేయాలా ఏంటిది అనేది నేను క్లాస్ రూమ్లోకి వచ్చిన తర్వాత డిసైడ్ చేశా. మరి ప్రాజెక్ట్ మనం ఎట్లా చేయడం జరుగుతుంది, ఎవ్రీడే ఒక టాపిక్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత మన సిలబస్, ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది, ఏ రోజు ఏ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అంటే సపోజ్ నేను రేపు ముందే అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీరు వన్స్ క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత ఏ డేట్ నాడు ఏ టాపిక్ ఉంది, ఆ టాపిక్ మీరు చదువుకొని వస్తే ఆ టాపిక్ సంబంధించిన 100 క్వశ్చన్ల పేపర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో 100 క్వశ్చన్స్ ఉన్న పేపర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. 100 నిమిషాల పాటు మీకు సమయం ఇవ్వడం జరుగుతుంది. మీరు 100 నిమిషాల పాటు ఎగ్జామ్ రాసిన తర్వాత నేను మీ ముందు ఉంటాను పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి. ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రతి క్వశ్చన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ దానికి సంబంధించిన ప్రతి క్వశ్చన్కి సంబంధించిన సబ్జెక్ట్ నేను రివిజన్ చేస్తూ ఆ 100 క్వశ్చన్లని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ మై డియర్ ఆస్పిరెంట్స్, నేను చెప్పేది ఒకటే, క్వశ్చన్స్ మాత్రమే కాదు, మీకు టెస్ట్ సిరీస్ కాదు పెట్టేది, టెస్ట్ సిరీస్తో పాటు పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాం. పేపర్ ఎక్స్ప్లెనేషనే కాదు, పేపర్ ఎక్స్ప్లెనేషన్తో పాటు సబ్జెక్ట్ రివిజన్ కూడా ఇస్తున్నాము. సో ఏ ఆస్పిరెంట్స్ అయితే, సో ఈ విధంగా 1200 క్వశ్చన్స్ ప్లస్ 200 క్వశ్చన్లు, అప్పుడప్పుడు నేను క్వశ్చన్స్ కూడా ఇంక్రీజ్ చేయచ్చు. సో
మీకు 1500 క్వశ్చన్స్ వరకు రీచ్ అయ్యే విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను. సో ఏ ఆస్పిరెంట్స్ అయితే ఇంట్రెస్టింగ్ ఉన్న ఆస్పిరెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి. ఏ ఆస్పిరెంట్స్ అయితే జాబ్ కొట్టాలనే ఉద్దేశం ఉందో ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి. ఓన్లీ సీరియస్ ఉన్న ఆస్పిరెంట్స్ మాత్రమే ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి. మీకున్న భయాన్ని తొలగించుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాతో ఫేస్ టు ఫేస్ అడగవచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అవి సబ్జెక్టు పరంగా కావచ్చు, ఎగ్జామ్ పరంగా కావచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడని కూడా నన్ను అడగవచ్చు. ఎందుకంటే గతంలో నేను జూనియర్ లైన్మెన్కి నేను 2 times నేను పేపర్ ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నప్పుడు చాలామంది ఆస్పిరెంట్ సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యి ఈరోజు వాళ్ళు జాబ్లు చేయడం జరుగుతుంది. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా, అంటే చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు వాళ్ళ గురించి మేము డిస్కస్ చేయలేం. బట్ థింగ్ ఏంది అనంటే సక్సెస్ని రీచ్ అవ్వాలి అనంటే సబ్జెక్టు చదివితే సక్సెస్ని నువ్వు 100% రీచ్ అవ్వలేవు. సబ్జెక్టుతో పాటు క్వశ్చన్స్ నువ్వు చేస్తూ ఉంటే నీకు క్వశ్చనింగ్ అనేది నీ బ్రెయిన్లో వస్తుంది. సో క్వశ్చనింగ్ వచ్చినప్పుడు నువ్వు ఆన్సర్ని ఫాస్ట్గా చేయగలుగుతావు. క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ వస్తుంది, ఎలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనే దాని గురించి నేను రెడీగా ఉన్నాను నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఈ విధంగా మనం క్వశ్చన్సే కాదు, క్వశ్చన్తో పాటు ఎక్స్ప్లెనేషన్, ఆ ఎక్స్ప్లెనేషనే కాదు సబ్జెక్టు రివిజన్ కూడా నేను తీసుకుంటాను. సబ్జెక్టు రివిజన్ అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన సబ్జెక్టు, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు. అంటే నేను క్వశ్చన్స్ గురించే కాదు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది, ఓవరాల్గా సబ్జెక్టు కూడా వస్తుంది. సో ప్లీజ్ మై డియర్ ఆస్పిరెంట్స్, ట్రై టు నోట్ దిస్ పాయింట్. సో అందుకోసమే మీ అందరికీ ఈ సక్సెస్ని రీచ్ అవ్వడానికి మా వంతు సహకారం ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి అందించడం జరుగుతుంది. సో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ మీకు కావాలి అనంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఈ ప్రోగ్రామ్ 18 నుండి, మార్చ్ 2021 18 నుండి ప్రారంభం అవుతుంది హనుమకొండలో. ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది? మార్చ్ 18 హనుమకొండ, 2021 మార్చ్ 18 నుండి హనుమకొండలో స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ ముందుగా రిజిస్టర్ అవ్వాలి. సో 1 లేట్ చేసినా ఒక పేపర్ మీరు మిస్ అయినట్లే, 100 questions మీరు మిస్ అయినట్లే. సో బీ కేర్ఫుల్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ మై డియర్ ఆస్పిరెంట్స్.